రాష్టంలో గురుకుల విద్యా సంస్థలు తెరిచేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గురుకులాలు తెరవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను కోర్టు సవరించింది. కోవిడ్ పరిస్థితులు కొనసాగుతున్నందున విద్యా సంస్థలు ఇప్పుడే తెరవద్దని బాలకృష్ణ అనే ఉపాధ్యాయుడు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గతంలో విచారణ జరిగింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనకు అనుమతిచ్చిన హైకోర్టు గురుకులాలు వసతి గృహాలు తెరవద్దని ఆగస్టు 31న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 1న రాష్టంలో అన్ని విద్యా సంస్థలు ప్రారంభమైన గురుకుల విద్యా సంస్థలు మాత్రం తెరుచుకోలేదు. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ నెల 25 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నందున గురుకులాలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ హైకోర్టును కోరారు. గురుకుల విద్యాలయాల్లో అన్ని వసతులు ఉన్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు. రాష్ట వ్యాప్తంగా విద్యా సంస్థల్లో కోవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నామని, ఎలాంటి ఇబ్బంది తలెత్తదని తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం గురుకులాల్లో ప్రత్యక్ష ఆన్లైన్ బోధన కొనసాగించేందుకు అనుమతిస్తూ గతంలోని ఉత్తర్వులను సవరించింది. పలు రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కోవిడ్ అదుపులో ఉందని, నియంత్రణ చర్యలు బాగున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.